ఆరు బీఆర్ఎస్కు టెన్షన్ ఆరు గ్యారంటీలు బీఆర్ఎస్కు టెన్షన్ అంట కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీస్పై ఫోకస్ పబ్లిక్లోకి ఏ మేరకు వెళ్ళాయంటూ ఆరా మహాలక్ష్మి యువ వికాస్ స్కీమ్పై గుబులు కౌంటర్గా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన మరో రెండు రోజులు టెన్షన్ స్పెషల్ సెషన్లో చివరి రోజు వరకు టెన్షన్ యూనిఫామ్ సివిల్ కూడా వస్తుందని డౌట్ ఆ తర్వాత ప్రచారంలోకి బీఆర్ఎస్ సభ్యులంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా ఒకసారి దీని గురించి చదువుదాం కాంగ్రెస్ ప్రకటించిన సిక్స్ గ్యారంటీస్ ఏవైతున్నాయో బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది ఈ హామీలు ప్రజల్లోకి ఏ మేరకు వెళ్తాయని గులాబీ పెద్దలు ఆరా టాక్ ఇందుకోసం గ్రామస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ అధికారులకు వస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తుందనే నమ్మకం ప్రజలకు ఉందా ఒకవేళ ఉంటే ఎంత శాతం మంది నమ్ముతున్నారు అనే కోణంలో సమాచారం సేకరిస్తున్నారు ఇక్కడ వీళ్ళేమో దోకేబాజ్ హామీలు ఇస్తారు ఎవరు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు దళిత ముఖ్యమంత్రి అంటారు దళితకు మూడు ఎకరాలు అంటారు డబుల్ బెడ్రూమ్లు అంటారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది స్కీమ్స్ ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి స్కీమ్స్ తీసుకొచ్చినటువంటి గొప్ప విజనరీ లీడర్ ఎవరున్నారు ప్రపంచంలో అంటే దుర్మార్గమైనటువంటి చాత కానీ చేవదచ్చిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మాత్రమే ఈరోజు ఆ వాళ్ళ కుటుంబం ఈరోజు ఆరు గ్యారంటీలు అమలుకు సాధ్యమవుతాయా దానికి రెండు లక్షల కోట్లా అని మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఇస్తున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి ఏవైతే ఆ పాలసీస్ని నిజంగా తీసుకురావడం కూడా నిజంగా అభినందనీయమే దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యతతో పాటు దాన్ని ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రజ పవర్లోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయ్యేలా ఈరోజు పెద్ద ఎత్తున ఒక టీం ఏర్పాటు చేయాలి ఒక టాస్క్ ఫోర్స్ టీం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు అది కూడా ఎవరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కాదు ఈరోజు ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి ఒక న్యూట్రల్ పర్సన్స్ తోటి టాస్క్ ఫోర్స్ కమిటీ ఇప్పుడే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నది అట్లైతేనే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు ఆ కోణంలోనే ఒక వాచ్ డాగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి గతంలో కేసీఆర్ చెప్పింది కదా నేను ఒక వాచ్ డాగ్ లా ఉంటాను ఇక్కడ అడ్వైజరీ కమిటీకి నేనే సలహా మెయిన్ చైర్మన్ ఉండి ఇక్కడ అన్ని ఇంప్లిమెంట్ అయ్యేలా నేను చూస్తానని చెప్పేసి మోసం చేసి దొంగదారిన ఈరోజు సీఎం అండ్ కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ఒక ప్లాన్ చేయాలి ఏం చేయాలి యార్గా గ్యారంటీల అమలు బాధిత కాంగ్రెస్దే అమలు చేయడానికి ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఇప్పుడే ఏర్పాటు చేయండి దానికి చైర్మన్ ఎవరో ఇప్పుడే డిసైడ్ చేసి వీళ్ళే ఖచ్చితంగా వీళ్ళు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీగా ఉంటారు మేమైనా తప్పు చేస్తే వీళ్ళు అనే అధికారం వీళ్ళకు ఉంటుంది అని చెప్పేసి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ ఒక సలహా ఇస్తున్నది ఆరు బీఆర్ఎస్కు టెన్షన్ ఆరు గ్యారంటీలు బీఆర్ఎస్కు టెన్షన్ అంట కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీస్పై ఫోకస్ పబ్లిక్లోకి ఏ మేరకు వెళ్ళాయంటూ ఆరా మహాలక్ష్మి యువ వికాస్ స్కీమ్పై గుబులు కౌంటర్గా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన మరో రెండు రోజులు టెన్షన్ స్పెషల్ సెషన్లో చివరి రోజు వరకు టెన్షన్ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుందని డౌట్ ఆ తర్వాత ప్రచారంలోకి బీఆర్ఎస్ అభ్యర్థులు అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా ఒకసారి దీని గురించి చూద్దాం కాంగ్రెస్ ప్రకటించిన సిక్స్ గ్యారంటీస్ ఏవైతే బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది ఈ హామీలు ప్రజల్లోకి ఏ మేరకు వెళ్తాయని గులాబీ పెద్దలు ఆరా తీస్తున్నట్టు టాక్ ఇందుకోసం గ్రామస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ అధికారులకు వస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తుందనే నమ్మకం ప్రజలకు ఉందా ఒకవేళ ఉంటే ఎంత శాతం మంది నమ్ముతున్నారు అనే కోణంలో సమాచారం సేకరిస్తున్నారు ఇక్కడ వీళ్ళేమో దోకేబాజ హామీలు ఇస్తారు ఎవరు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు దళిత ముఖ్యమంత్రి అంటారు దళితకు మూడెకరాలు ఎకరాలు అంటారు డబుల్ బెడ్రూమ్లు అంటారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది స్కీమ్స్ ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి స్కీమ్స్ తీసుకొచ్చినటువంటి గొప్ప విజనరీ లీడర్ ఉన్నారు ప్రపంచంలో అంటే దుర్మార్గమైనటువంటి చాత కానీ చేవదచ్చిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మాత్రమే ఈరోజు ఆ వాళ్ళ కుటుంబం ఈరోజు ఆరోగ్య గ్యారంటీలు అమలుకు సాధ్యమవుతాయా దానికి రెండు లక్షల కోట్లా అని మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్ల ఇస్తున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి ఏవైతే ఆ పాలసీస్ని నిజంగా తీసుకురావడం కూడా నిజంగా అభినందనీయమే దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యతతో పాటు దాన్ని ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రజ పవర్లోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయ్యేలా ఈరోజు పెద్ద ఎత్తున ఒక టీం ఏర్పాటు చేయాలి ఒక టాస్క్ ఫోర్స్ టీం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు అది కూడా ఎవరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కాదు ఈరోజు ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి ఒక న్యూట్రల్ పర్సన్స్ తోటి టాస్క్ ఫోర్స్ కమిటీ ఇప్పుడే ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నది అట్లయితేనే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు ఆ కోణంలోనే ఒక వాచ్ డాగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి గతంలో కేసీఆర్ చెప్పింది కదా నేను ఒక వాచ్ డాగ్లా ఉంటాను ఇక్కడ అడ్వైజరీ కమిటీకి నేనే సలహా మెయిన్ చైర్మన్ ఉండి ఇక్కడ అన్ని ఇంప్లిమెంట్ అయ్యేలా నేను చూస్తానని చెప్పేసి మోసం చేసి దొంగదారిన ఈరోజు సీఎం అండ్ కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ఒక ప్లాన్ చేయాలి ఏం చేయాలి యార్గ గ్యారంటీల అమలు బాధిత కాంగ్రెస్దే అమలు చేయడానికి ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఇప్పుడే ఏర్పాటు చేయండి దానికి చైర్మన్ ఎవరో ఇప్పుడే డిసైడ్ చేసి వీళ్ళే ఖచ్చితంగా వీళ్ళు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీగా ఉంటారు మేమైనా తప్పు చేస్తే వీళ్ళు అనే అధికారం వీళ్ళకు ఉంటుంది అని చెప్పేసి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ ఒక సలహా ఇస్తున్నది ఆరు బీఆర్ఎస్కు టెన్షన్ ఆరు గ్యారంటీలు బీఆర్ఎస్కు టెన్షన్ అంట కాంగ్రెస్ సిక్స్ పై ఫోకస్ పబ్లిక్లోకి ఏ మేరకు వెళ్ళాయంటూ ఆరా మహాలక్ష్మి యువ వికాస్ గుబులు కౌంటర్ కౌంటర్గా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన మరో రెండు రోజులు టెన్షన్ స్పెషల్ లో చివరి రోజు వరకు టెన్షన్ యూనిఫామ్ సివిల్ కూడా వస్తుందనే డౌట్ ఆ తర్వాతే ప్రచారంలోకి బీఆర్ఎస్ అభ్యర్థులు అంటూ ఒక్కొక్కరిని ఉన్నాం కదా ఒకసారి దీని గురించి చూద్దాం కాంగ్రెస్ ప్రకటించిన సిక్స్ గ్యారంటీస్ ఏవైతున్నాయో బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది ఈ హామీలు ప్రజల్లోకి ఏ మేరకు వెళ్తాయని గులాబీ పెద్దలు ఆరా తీస్తున్నట్టు టాక్ ఇందుకోసం గ్రామస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ అధికారులకు వస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తుందనే నమ్మకం ప్రజలకు ఉందా ఒకవేళ ఉంటే ఎంత శాతం మంది నమ్ముతున్నారు అనే కోణంలో సమాచారం సేకరిస్తున్నారు ఇక్కడ వీళ్ళేమో దోకేబాజ్ హామీలు ఇస్తారు ఎవరు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు దళిత ముఖ్యమంత్రి అంటారు దళితకు మూడు ఎకరాలు అంటారు డబుల్ బెడ్రూమ్లు అంటారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది స్కీమ్స్ ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి స్కీమ్స్ తీసుకొచ్చినటువంటి గొప్ప విజనరీ లీడర్ ఎవరు ఉన్నారు ప్రపంచంలో అంటే దుర్మార్గమైనటువంటి చాత కానీ చేయవలసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మాత్రమే ఈరోజు ఆ వాళ్ళ కుటుంబం ఈరోజు ఆరు గ్యారంటీలు అమలుకు సాధ్యమవుతాయా దానికి రెండు లక్షల కోట్ల అని మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఇస్తున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి ఏవైతే ఆ పాలసీస్ని నిజంగా తీసుకురావడం కూడా నిజంగా అభినందనీయమే దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యతతో పాటు దాన్ని ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రజ పవర్లోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయ్యేలా ఈరోజు పెద్ద ఎత్తున ఒక టీం ఏర్పాటు ఒక టాస్క్ ఫోర్స్ టీం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు అది కూడా ఎవరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కాదు ఈరోజు ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి ఒక న్యూట్రల్ పర్సన్స్ తోటి టాస్క్ ఫోర్స్ కమిటీ ఇప్పుడే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నది అట్లయితేనే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు ఆ కోణంలోనే ఒక వాచ్ డాగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి గతంలో కేసీఆర్ చెప్పింది కదా నేను ఒక వాచ్ డాగ్ లా ఉంటాను ఇక్కడ అడ్వైజరీ కమిటీకి నేనే సలహా మెయిన్ చైర్మన్ ఉండి ఇక్కడ అన్ని ఇంప్లిమెంట్ అయ్యాలని నేను చూస్తానని చెప్పేసి మోసం చేసి దొంగదారిన ఈరోజు సీఎం అండ్ కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ఒక ప్లాన్ చేయాలి ఏం చేయాలి యార్గా గ్యారంటీల అమలు బాధ్యత కాంగ్రెస్దే అమలు చేయడానికి ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఇప్పుడే ఏర్పాటు చేయండి దానికి చైర్మన్ ఎవరో ఇప్పుడే డిసైడ్ చేసి వీళ్ళే ఖచ్చితంగా